ఈరోజు నెల్లూరులో 9వ డివిజన్లో జాఫర్ కెనాల్ పక్కన ఉన్న హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, పెయింటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఆల్మోస్ట్ లేదా ఈ ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసేవాడు, అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఉన్నారు. అయితే వీళ్ళందరూ జీవనశైలి చాలా చాలా తక్కువ. అయితే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు, నేను కూడా చూశాను వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారని. కొందరైతే బీటెక్ చేస్తున్నారు, కొందరు ఎంబీఏ చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పరిపాలన జరిగితే ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం రాదు, ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రావాలి, అన్ని రంగాలు డెవలప్ కావాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారస్తులు చక్కగా బిజినెస్ డెవలప్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే యువతకు ఉద్యోగాలు వచ్చేది. ఈరోజు ఎక్కడ పోయినా సార్ మా అబ్బాయి బీటెక్ చదివాడు ఉద్యోగం లేదు, ఎంబీఏ చదివాడు ఉద్యోగం లేదు, ఎంసీఏ చదివాడు ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం ఏర్పాటు చేయండి సార్, మాకు ఇంకేం వద్దు సార్ అంటున్నారు. మాకు ఇంకా అసలు రోడ్డు వద్దు, డ్రైన్స్ వద్దు, ఏమొద్దు, ఆ ఉద్యోగం వచ్చేదనే చేయండి అంటే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఏదైనా మంచి ఉద్యోగాన్ని చేయాలని కోరుకుంటారు, లేదంటే మంచి వ్యాపారాన్ని చేయాలని కోరుకుంటారు. కానీ అవి రావాలంటే డెవలప్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ లేకుండా ఉద్యోగాలు రావు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశ విదేశాలు తిరిగారు, ఎక్కడికి పోయినా ఆ దేశాల్లో ఉండే కంపెనీస్ ఇక్కడికి రమ్మని, మా రాష్ట్రానికి రండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాం, ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం లేదా తక్కువ ధరకు ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఒక 5 సంవత్సరాలు తగ్గించిస్తాం, రోడ్లు వేసిస్తాం, వాటర్ కనెక్షన్ ఇస్తాం, ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, అలాంటి ఇండస్ట్రీస్ రావు. ఎగ్జాంపుల్ నేను చెప్పిన అనంతపురం కియా మోటార్స్, కియా మోటార్స్ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళని ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చొని డిస్కస్ చేసి మీకు మేమేం చేస్తే మీరు పెడతారని అడిగి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేస్తే ఈరోజు అనంతపురంలో 10,000 మంది ఉద్యోగాలు చేస్తారు, 10,000 మంది ఈరోజు కియా మోటార్స్ మీద బతుకుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ చెల్లిపోతూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకున్నారు, ఎక్స్పాన్షన్ కూడా మేము ఇక్కడ చేయిపోయి చెన్నైలో చేసుకుంటాం అన్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ ఫ్రీగా ఇచ్చినా తక్కువ ధరకు ఇచ్చినా ఒక 5 సంవత్సరాలు వాళ్ళు స్టెబిలైజ్ కావడానికి ఎలక్ట్రిసిటీ తక్కువకి ఇచ్చినా వాటర్ కనెక్షన్ రోడ్డు చేసినా ఇవన్నీ పెట్టుబడి మనం కొంత చేసినా వాళ్ళు అమ్మే ప్రతి ప్రోడక్ట్. ఇప్పుడు కియా మోటార్స్ తీసుకుంటే కార్లు అమ్ముతారు, కార్లు ఈ అనంతపురంలో అమ్ముతారు, ఈ రాష్ట్రంలో అమ్ముతారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అమ్ముతున్నారు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి కారు వల్ల జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అది దాంట్లో కొంత మన రాష్ట్రానికి షేర్ వస్తుంది. అంటే మన రాష్ట్రానికి ఆ ఫ్యాక్టరీ ఉన్నంతకాలం ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు సంపాదించుకోవడం కాదు, వాళ్ళు సంపాదించే సంపాదనలో మన రాష్ట్రానికి డిఫరెంట్ ట్యాక్స్ల ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని కొంత పేదలు నిరుపేదలకు సంక్షేమానికి పిల్లలు చదువుకోవటానికి 15,000 ఇచ్చే స్కీమ్ కానీ లేదా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పేద మహిళకి నెలకు 1,500 ఇవ్వటం కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి ఇవ్వటం కానీ రైతులకి వాళ్ళకి సపోర్ట్ చేసే అమౌంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ గ్యాస్ సిలిండర్స్, ఉచిత గ్యాస్ సిలిండర్స్, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, బస్సు ప్రయాణం ఫ్రీ అని ఇచ్చాం మహిళలకి, ఇవన్నీ చేయాలంటే ఆ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తే కొంత దానికి ఇస్తాం, కొంత వచ్చి డెవలప్మెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ చేస్తే ప్రజల యొక్క ఆస్తి పెరుగుతుంది, వాళ్ళ విలువ.
అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, కానీ ప్రభుత్వానికి అది లేదు, అసలు ఏమి లేదు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా, ఎవరి ఇల్లు పగలగొడతావా, ఎవరి షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసి మూసేస్తావా, ఇది తప్పితే ఏమి లేదు. అసలు ప్రజా పరిపాలన లేదు. ఒక నాయకుడిని ఎన్నుకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు తగ్గట్టుగా చేయాలా. ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే, వాళ్ళ ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ సుఖం కంటే పిల్లల సుఖం కోరుకుంటారు. పిల్లల భవిష్యత్తు నాయకుడు చూడటంలా. అందరికీ నేను చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, ఒక జిల్లా డెవలప్ కావాలన్నా, ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలన్నా కేంద్రం నుంచి కొంత ఫండ్స్ వస్తాయి, రాష్ట్రం నుంచి వస్తాయి. మా ఇద్దరిని ఎన్నుకుంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా తీసుకొస్తారు, ఎమ్మెల్యేగా రాష్ట్రం నుంచి తీసుకొస్తాం. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సింది పార్టీ.